ధన్యవాదాలు. శ్రీ ముఠా గోపాల్ గారు, అధ్యక్ష నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడుతున్నాను. సాయన్న గారు నేను ఎంతో కాలంగా మంచి మిత్రులం మేము ఉండేవాళ్ళము. మరి ఆయనే 1994లో ఫస్ట్ టైంగా కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యే కూడా జరిగింది. సాయన్న గారు సిండికేట్ బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తూ రాజకీయాల్లో ఆసక్తి చూపుతూ 1986లో దోమలు కూడా డివిజన్ నుండి కార్పొరేటర్గా కాంటాక్ట్ చేసి కొద్ది ఓటర్తో ఓడిపోయిన వ్యక్తి సాయన్న గారు. అప్పటి నుండి కూడా ప్రజా జీవితంలో ఉంటూ పనిచేస్తూ పార్టీ కాకుండా ప్రజలకు ఇలాంటి సమస్యలను కానీ ఎప్పుడు పనిచేసే వ్యక్తి సాయన్న గారు. ఎమ్మెల్యేగా కంటోన్మెంట్లో ఉన్నా కానీ ప్రతిసారి ఆయన ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఉంటూ సమస్య కంటోన్మెంట్లో తిరుగుతూ పనులు చేసే వ్యక్తి సాయన్న ఎమ్మెల్యే అని తెలియపరుస్తున్నాను. సాయన్న గారికి మరి అనుకోకుండా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక కాలు పనిచేయకుండా పోయింది. అయినా కానీ ప్రజల్లో తిరుగుతూ బాగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉండేవాడు. మరి సాయన్న గారి మిసెస్ భార్య కూడా, ఆమె కూడా బ్యాంకులో ఆఫీసర్గా ఆప్కో బ్యాంకులో అది ఆఫీసర్గా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళు, ఒక నమ్రత, నివేదిత ప్లస్ లాస్యనందిత. ఈ ముగ్గురు కూడా హైలీ క్వాలిఫైడ్ పీపుల్స్ సార్. ఈమె కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. సో బాగా ఈలో ఆ ముగ్గురులో ఎప్పుడు సాయన్న బయటకు వచ్చిన ముగ్గురు కూతుళ్ళు ఆయన కూడా వచ్చేవాళ్ళు. ఆయనకు ఎప్పటికీ సేవలు అందిస్తూ ఇద్దరు నివేదిత ప్లస్ ఉంటూ లాస్యనందిత ఉంటే దగ్గరుండి సేవలు చేసేవాళ్ళు. మరి అలాంటిది అనుకోకుండా మరి సాయన్న గారు మరణించిన తర్వాత ఎప్పుడైతే సాయన్న గారు కూతురు లాసనందితో స్పోర్ట్స్లో స్టడీస్లో రాజకీయాల్లో కూడా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన పైకి తీసుకొచ్చే రావాలని కోరుకున్న వ్యక్తి ఆయన. మరి ఆయన చనిపోయిన తర్వాత అదే కంటోన్మెంట్ స్థానాన్ని మరి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి కాంటాక్ట్ చేసి ఆమె గెలవడం జరిగింది. మరి బాగానే అందరితో యాక్టివ్గా తిరిగే వ్యక్తి. షీఈ్ వెరీ గుడ్ స్పోర్ట్స్ గర్ల్ ఆల్సో. ఖోఖోలో పర్ఫెక్ట్గా ఉండే ప్లస్ టెన్నిక్ ఆట బాగా ఆడుతుండే వ్యక్తి ఆమె. మరి అలాంటిది చనిపోవడం చాలా శోచనీయం. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అందరితో కలిసి తిరుగుతూ కార్పొరేటర్ కూడా కవాడీ కూడా డివిజన్లో మంచి పేరు సంపాదించిన వ్యక్తి లాసరంత గారు. కాబట్టి ఆమె ఇంత తొందరగా చనిపోవడము గతించడం చాలా శోచనీయం. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆత్మ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతిగా చేకూర్చాలని. మరి లాసనంత చనిపోవడము తీరంలోని తెలపరుస్తున్నాడు. శ్రీ గణేష్ గారు. అధ్యక్ష, లాస్యానందిత గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాపాన్ని బలపరుస్తూ, లాస్యానందిత గారు చిన్ననాటి నుంచి వారి తండ్రితో మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగేవాళ్ళు. వారు 2015లోనే బోర్డు మెంబర్గా రాజకీయ రంగప్రవేశం చేసి పోటీ చేశారు. దాని తర్వాత 2016లో కార్పొరేటర్గా కవాడిగూడ కార్పొరేటర్గా అక్కడి స్థానిక ప్రజలకు ఎంతో సేవలు అందించారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్లో గెలిచిన కొన్ని రోజులనే వారు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. వారు లేని లోటు కంటోన్మెంట్ ప్రజలకి, కుటుంబానికి, వారి కుటుంబానికి, సాయన అభిమానులకి తీరని లోటు. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నంటే ఆ రోజు సాయన గారు మాకు చాలా అడ్వైజెస్ ఇచ్చారు. ఎలక్షన్లో పోటీ చేయాలి, ప్రజలకు ఎలా పోటీ చేసి గెలవాలి, ఎలా ప్రజా జీవితంలో ఉండాలని మాకు చాలా సలహాలు సాయన గారు ఇచ్చేవారు. అదే మాదిరిగా లాసానందిత గారు గెలిచిన తర్వాత కూడా అన్న గెలిచిన తర్వాత గెలిచే వారికి మనకు పోటీ, నేను గెలిచాను, మీరు కూడా ప్రజలకు మంచి చేయాలనుకున్నారు, మనం అందరం కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కానీ డెవలప్మెంట్ చేయాలని కూడా వారు చెప్పడం చాలా గొప్ప విషయం. మేము కూడా వారికి పోటీ ఉన్నా కూడా ఏనాడు కూడా పోటీగా భావించకుండా మాతోటి కలిసి ఉండి అన్ని విధంగా సహాయ సహకారాలు అందించేవారు వారు లాసానందిత గారు. ఈరోజు వారు మరణించడం వారి కుటుంబానికే కాకుండా మాకు కూడా చాలా